ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బేబీ ఎక్కడున్నావు? చెప్పు మామ్స్, ఏంటి మ్యాటర్? ఏం లేదు బేబీ, మనం భయపడ్డట్టుగానే జరిగింది. రోజా హాస్పిటల్కి వెళ్ళిందంట, నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. రోజా హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే రోజా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలిస్తే హ్యాపీగా బాలుకి ఫోన్ చేస్తుంది. భార్యాభర్తలు ఎంత గొడవపడినా మొదటిసారి పాపో బాబో పుడుతున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళిద్దరు గొడవలు మాయమైపోతాయి, వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. మనం వాళ్ళిద్దరినీ విడదీయాలని ఎంత ప్రయత్నించినా రోజా ప్రెగ్నెన్సీ వాళ్ళిద్దరినీ కలుపుతుంది. బేబీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం బాలుకి తెలియకుండా రోజా బాలుకి ఫోన్ చేయకుండా చూసుకోవాలి. ఇక్కడ జరగాల్సిందంతా నేను చూసుకుంటాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు మామ్స్? నేనున్నాను కదా బాలు కోసం. కొత్త ఫోన్ కొన్నాను, తన ఫోన్ డ్యామేజ్ చేశాను. రోజా నుండి కాల్ రాకుండా చూసుకునే బాధ్యత నాది. అంత ఈజీగా తీసుకోకు బేబీ. కొత్త ఫోన్ కొన్నాను అంటున్నావు. బాలు రోజాకి ఫోన్ చేయడమో, రోజానే బాలుకి ఫోన్ చేయడమో జరుగుతుంది. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు అర్థం కావట్లేదు. అదంతా నేను చూసుకుంటాను మామ్స్, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఫోన్ ద్వారా రోజాని బాలు నుంచి దూరం పెట్టడం ఎక్కువ రోజులు జరగకపోవచ్చేమో. ఈ ప్లాన్ మీద ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వలేము.